Baba. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Muji. This is my favorite cake. చూసారు కదా, సిక్స్ లేయర్స్ ఉన్నాయి. అండ్ దీని మీద రాసించాడు హ్యాపీ బర్త్డే మై లవ్. అండ్ ఇప్పుడు నేను తినేది కూడా లవ్ లవ్ తినేసాను ముచ్చి. అవును, చూడండి బర్త్డేలు ఇంకా ఆశీర్వదించాలా నేను ఇలాంటి బర్త్డేలు ఎన్ని చెప్పుకోమంటావు చిన్న? బర్త్డే స్పెసిఫిక్ అని కాదు, ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా జాలీగా సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి మూమెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ష్యూర్, నువ్వు ఉన్నాక ఖచ్చితంగా అలాగే జరుగుతుంది కదా. నాకేం గిఫ్ట్ లేదా? గిఫ్ట్ ఉంది. ఏంది? నువ్వు నా లైఫ్లోకి రావడమే అలా చెప్పడానికి లేదు, ఎందుకంటే నీ లైఫ్లోకి నేను ఎంటర్ అయ్యా. నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్, నీ లైఫ్ ఒక గిఫ్ట్, ఇది జస్ట్ టెంపరీ. Two gifts. అవునా? ఈ 2-2 అనేవి ఎందుకు కామన్ అయిపోతున్నాయి కదా. లాస్ట్ టైం కూడా 2 డ్రెస్సెస్ సింగిల్ అనుకొని 2 డ్రెస్సెస్, ఈసారి కూడా సింగిల్ గిఫ్ట్స్ అనుకొని 2 గిఫ్ట్స్ వచ్చేసాయి. అవి ఏంటనేది నేను మార్నింగ్ వేసుకొని చూపిస్తాను మీకు. మీ ఏజ్ కూడా చెప్తావు? అంటే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. బై హార్ట్ ఐ యామ్ ఆల్వేస్ ఇన్ ద టీనేజ్. అలాగే ఉండాలి కూడా అందరూ. అంటే మనకి 30 ఇయర్స్ వచ్చాయి, 40 ఇయర్స్ వచ్చాయి, మనము 30 ఇయర్స్ వాళ్ళలాగా ఉండాలి, 40 ఇయర్స్ వాళ్ళలాగా ఉండాలి అని అనుకోకూడదు. మనకి ఎంత ఏజ్ వచ్చినా, 60 ఇయర్స్ వచ్చినా కూడా మనం కొంచెం యంగ్గా ఉండడానికి, మనకు నచ్చినట్టు చేయడానికి, అలాంటి వాటికే మనం ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వాలి. అదే దాని ఏజ్. అందుకనే నాకు నా ఏజ్ అనేది నేను అంత పెద్ద కౌంట్ చేసుకున్నాను. అందుకే ఇప్పటి వరకు కట్ చేసిన కేక్స్ మీద కూడా ఎక్కడ నా ఏజ్ నంబర్ రాయను. అఫ్కోర్స్ రమేష్ కట్ చేసేదానికి కూడా రాయడం అనుకోండి. అందుకే నువ్వు అంటే నాకు అది మాదిరి బేబమ్మ అన్నట్లు సినిమాలో అవును తిప్పొచ్చా. సో యా, సో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి అన్నమాట విత్ మై ఫేవరెట్ సిక్స్ వండర్స్ కేక్. బాగుంది, టేస్ట్ చాలా బాగుంటుంది కేక్ అమ్మాస్ పేస్ట్రీలో. సో అలా కొంతమంది నాకు ఆల్రెడీ విషెస్ పంపించారు అడ్వాన్స్గా కూడా ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బిలో, వాళ్ళందరికీ. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ పెడతారు కదా, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. హాయ్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ నుంచి, అలాగే ఫేస్బుక్ నుంచి అండ్ వాట్సాప్ నుంచి. అందరూ విషెస్ పంపిస్తూ ఉన్నారు చాలా వరకు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అందరికీ రిప్లై ఇచ్చాను, ఇంకా టైం కుదరట్లేదు అనమాట ఎక్కువ మెసేజెస్ అయ్యే కొద్దీ నాకు రిప్లై ఇవ్వడానికి కూడా. అండ్ ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదా, ఎక్కడున్నారు అసలు మీరు ఇప్పుడు అనేసి. సో మేమైతే బెంగళూరులో ఇంట్లోనే ఉన్నాము, ఇవాళ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. యాక్చువల్గా ఏంటి అంటే రమేష్కి కంప్లీట్ వర్క్ ఉందన్నమాట. అంటే ఇవాళ కంపల్సరీ మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3-4 వరకు కంపల్సరీ వర్క్, రమేష్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉండాలి. లీవ్ కోసం చాలా ట్రై చేశారు బట్ అది గోలేవన్నమాట. సో అందుకని ఇంకా లీవ్ కుదరలేదు. అండ్ వాళ్ళ మేనేజర్స్ కూడా ఇవాళ కాదు రేపటి నుంచి కావాలంటే 3-4 డేస్ అని లీవ్ పెట్టుకో, కానీ 21st కంపల్సరీ వర్క్ చేయాలి అనేసి. అండ్ ఇది 3 వీక్స్ ముందు నుంచినే ప్లాన్డ్ అనమాట, అంటే ఈ గోలైవ్ అనేది 21st రోజు. సో అందుకని
ఇక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ ఇంట్లోనే ఉన్నాము. అండ్ యాక్చువల్గా ఏంటి అంటే అందరూ అడగడానికి కూడా రీజన్, ఎప్పుడు కూడా యానివర్సరీస్కి బర్త్డేస్కి బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ఒక కొత్త ప్లేస్లో కొత్తగా కొత్త థాట్స్ ఇలా అంతా కూడా ఉంటాయి కదా అన్నట్లు అనిపిస్తుంది మాకు, అందుకనే ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటాము. బట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాకైతే మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు. అది కూడా ఒక సర్ప్రైజ్ అనమాట, బికాజ్ బర్త్డేస్కి గోల్డ్ ఎప్పుడు కూడా నాకు తెలిసి రమేష్ నాకు తీయించలేదు. ఒక్కసారి గిఫ్ట్ కింద ఇచ్చాడు, అది కూడా మా మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ అనమాట. ఆ తర్వాత ఇప్పుడే ఇచ్చాడు. జనరల్గా ఎప్పుడన్నా నచ్చినప్పుడు తీస్తూ ఉంటాడు, కానీ ఇలా బర్త్డే కోసం అని అదే పనిగా తీయించలేదు. బట్ దిస్ టైం బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు కదా అని తీయించాడు, నైట్ ఇచ్చాడు. సో అఫ్కోర్స్ నేను కూడా ఉండిన్నాను సెలెక్ట్ చేసేటప్పుడు, అందరం కలిసే వెళ్ళాము నేను, అనిరా అండ్ రమేష్. సో అవి నేను మీకు క్లోజప్లో చూపిస్తాను ఏమి ఇచ్చారు అనేసి. అండ్ దానికంటే ముందు ఈ డ్రెస్ చూసారా, మొన్న నేను కన్వర్ట్ చేసి కుట్టించుకున్నానని చెప్పాను కదా, ఇవి ఇది యాక్చువల్గా కొత్తది కంప్లీట్గా. ఇది నేను బర్త్డే కోసమే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అంటే కంప్లీట్గా వెస్ట్రన్ కాకుండా కంప్లీట్గా ట్రెడిషనల్ కాకుండా బోత్గా యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్లు. సో యా, దీని దుపట్టా గురించి చెప్పలేదు అని అడిగారు అనమాట ఒక 4-5 మంది. ఇదేంటంటే వెరీ నార్మల్ దుపట్టా అండి. ఇది కూడా నాది 15 ఇయర్స్ బ్యాక్ దుపట్టా. అంటే గ్రీన్ కలర్ డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను కదా కన్వర్ట్ చేసుకునేసి, దాని మీదకి హాఫ్ శారీగా ఈ ఓనీనే వేసుకునేదాన్ని. ఇది టిష్యూ క్లాత్, మీటర్ క్లాత్ దొరుకుతుంది, 2.5 మీటర్స్ సపరేట్ చేయించి ఊరికే జిగ్జాగ్ చేయించి పెట్టారనమాట. అప్పట్లో ఇది హాఫ్ శారీగా వేసుకునేదాన్ని. బట్ నాకు అనిపించింది ఈ బ్లాక్ కదా, బ్లాక్ దానికి కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది కదా, అంటే ఆపోజిట్ కలర్ దుపట్టా అనుకోండి ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది కదా అన్నట్లు అనిపించి, ఈ బ్లాక్ లేస్ ఉంటుంది కదా చాలా సన్న లేస్ అనమాట. ఇదైతే కనుక మీటర్ 10 రూపీస్ అనుకుంటాను, 10 రూపీస్ 15 రూపీస్ సంథింగ్ గుర్తులేదు. 6 మీటర్స్ తీసుకునేసి ఎడ్జెస్ అంతా ఊరికే స్టిచ్ చేయించాను అనమాట. సో అంతే, దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం ఎలివేట్ అయింది లుక్. సో యా, అదే అనమాట ఈ చున్నీ గురించి. చాలా మంది అడిగారు, అంటే ఒక 4-5 మెంబర్స్ కామెంట్స్ కూడా పెట్టారు, పర్సనల్గా ఒక ఇద్దరు అడిగారు అనమాట. సో అందుకని చెప్పాను. అండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఇది. నాకు యాక్చువల్గా నెక్ చైన్స్ అంటే చాలా ఇష్టము. నాకు జ్యువెలరీస్లో అంటే వేసుకునే జ్యువెలరీలో నాకు ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఇష్టం, ఆ తర్వాత నెక్ చైన్ అండ్ హ్యాండ్ రింగ్స్ ఇష్టం అనమాట. ఇయర్ రింగ్స్ ఆల్రెడీ తీయించాడు మొన్ననే 2 పెయిర్స్, సో అందులో ఇది ఒకటి అనమాట వేసుకున్నాను చూడండి. ఇదైతే కనుక యానివర్సరీకి అన్నట్టు మేము డిసెంబర్లో వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నిన్న రమేష్ ఇచ్చాడనమాట నెక్ చైన్. అండ్ ఒక బ్రేస్లైట్, నేను బ్యాంగిల్స్ వేసుకోను కదా అందుకని బ్రేస్లైట్ వేసుకుంటూ ఉంటాను. నాకు ఆల్రెడీ ఒకటే ఉందనమాట బ్రేస్లైట్, అందుకని ఇంకొకటి తీసుకో చేంజ్ చేస్తూ ఉండొచ్చు కదా అన్నట్టు తీయించాడు. సో ఇవి రెండు నా బర్త్డే గిఫ్ట్ అనమాట. క్లోజప్లో చూపిస్తాను ఎలా ఉన్నాయనేది కూడా చెప్పండి. అంటే గిఫ్ట్స్ చూపించడానికి కూడా రీజన్ ఏంటి అంటే, జనరల్గా బర్త్డేస్కి యానివర్సరీస్కి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటాము. చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, కానీ అవి ఏం గిఫ్ట్స్ ఇస్తారు అనేది చూపించరు, ఎక్కడ తీసుకుంటున్నాం అనేది చూపించరు, హెల్ప్ అవుతుంది కదా అన్నట్లు. అంటే అవన్నీ చూపించలేదు. గోల్డ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇన్ కేస్ మీకు ఎవరికైనా మోడల్ నచ్చితే కనుక చేయించుకుంటారు కదా, ఇష్టం ఉంటే కనుక అన్నట్లు అనిపించింది, అందుకని చూపిస్తున్నాను. సో యా, అంతే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అండ్ నాకు రమేష్ ఆల్రెడీ డ్రెస్సెస్ కూడా తీయించాలని చెప్పి నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు వీడియోస్లో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోస్లో చెప్పాను కదా, బట్ అది ఇప్పుడు వేసుకోవట్లేదు. ఈవినింగ్ కుదిరితే రమేష్ వర్క్ అయిపోయాక బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, కుదిరితే అప్పుడు వేసుకుంటాను. అప్పటి వరకు మీకు తెలియదు నేను ఏ డ్రెస్సెస్ తీసుకున్నాను అనేసి, బట్ ఐ రియలీ లవ్ ద డ్రెస్సెస్. ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు గిఫ్ట్ చూస్తారు, అండ్ నేను అదొక్కటే సపరేట్గా వీడియో చేస్తాను అనమాట ఈవినింగ్, సో అప్పుడు నా డ్రెస్ చూస్తారు. సో యా, అంతే. నా గిఫ్ట్స్ అయితే మీకు నచ్చాయనే అనుకుంటూ ఉన్నాను, ఎలా అనిపించాయని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో యా, అంతే. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఫైనల్లీ జస్ట్ ఎ స్మాల్ నోట్ ఏంటి అంటే, మనం ఇయర్ బై ఇయర్ మన ఏజ్ గ్రో అయ్యే కొద్దీ వీ షుడ్ బికమ్ మోర్ యంగ్ అనమాట, బై థాట్స్ అండ్ బై వాట్ యు సే బై అవర్ మైండ్. సో యా, అంతే.